అన్ని ఫాల్తు కేసులు వేసి దొంగ కేసులు వేసి చిల్లర కేసులు వేసి దుర్వినియోగం లీగల్ సిస్టం ని దుర్వినియోగం అన్ని రకాలుగా చేస్తున్నారు ఈ కేటిఆర్ అనేటోడు ఆ కేటిఆర్ తోటి రాష్ట్రానికి ఒక్క నయా పైసా లాభం లేదు హిస్ బ్లడీ హిస్ లైఫ్ ఇస్ ద వేస్ట్ ఇట్లాంటి విధవ వాళ్ళ ఇయాల ఒక జర్నలిస్ట్ 60 రోజుల నుంచి లోపట ఉన్నాడు మళ్ళా ఇప్పుడు ఒక పిటి వారెంట్ ఇష్యూ చేశారు ఒకటే ఈ పిటి వారెంట్ తీన్మార్ మల్లన్నకి కొద్ది రోజుల క్రితము కోవిడ్ టెస్ట్ చేస్తే కోవిడ్ పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది ఆ రిపోర్ట్ ఫేక్ అని ఈయన మీద పిటి వారెంట్ రిపోర్ట్ చేశారు ఆ రిపోర్ట్ స్కాన్ చేస్తే ఒరిజినల్ రిపోర్ట్ మన్ను కేసు చేసేది ఉంటే ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ మీద ల్యాబ్ మీద వేసుకో ల్యాబ్ కూడా కాదు నీకు అంతే చేసుకున్నాక ఆ సిస్టమ్ మొత్తం మీద వేసుకో పేషెంట్ మీద ఎట్లా వేస్తావు అరే కేటిఆర్ నువ్వు మొగ పుట్టుక ఉట్టింటే నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజూరాబాద్ రానుంటివి ప్రజలమందర కొట్లాడునుంటివి యు ఆర్ ఎ బ్లడీ యూజ్లెస్ ఫెలో ఒక జర్నలిస్ట్ ని ఆయనకు రెండు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు ఒక కూతురు స్పెషల్లీ ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ నీకు పిల్లలు లేరా నువ్వు మనిషివేనా నువ్వు మొగ పుట్టుక ఒట్టినావా నీ నీ పవర్ అంతా ఇట్లాంటి వాళ్ళ మీద చూపిస్తుందిగా నీకు దమ్ము ధైర్యం ఉంటే మొగోడు అయితే రా ఫీల్డ్ మీదకి రా నీ చెల్లెకు చూపించినాము నీకు కూడా చూపిస్తాము గుడ్ ఫర్ నథింగ్ యూజ్లెస్ ఫెలో అయ్యా శంఖ కింద ఉండి పవర్ ఎంజాయ్ చేస్తున్నారు దేనికోసం రా నా బాబు నీ పవరు బాంబేలో భరతనాట్యం చేయనీకనా ఇదే నువ్వు చేసేది జర్నలిస్ట్ తోటి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఏం చేస్తున్నాయండి నాకు అర్థమైతే లేదు మీరు కూడా విజృంభించాలా అన్నిటికీ రిపర్కషన్స్ ఉంటాయి నువ్వు జీవితాంతం పవర్లు ఉండవు గుర్తుపెట్టుకో హ్యూమానిటేరియన్ వాట్ ఎల్స్ ఓ జర్నలిస్ట్ సోదరులు సోదరుడు ఉన్నాడు లోపల ఉన్నాడు 60 రోజుల నుంచి ఉన్నాడు అన్యాయంగా ఉన్నాడు లోపల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక మంది ఉన్నారు బైన్సాక్ సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ఉన్నారు వాళ్ళ మీద అందరి మీద ఇటువంటి కేసులే దమ్ము లేక మీ అయ్యకి ఎట్లా బుద్ధి లేదు ఫామ్ హౌస్ ఉంటాడు ఇవన్నీ నడిపించే కేటీఆర్ మోస్ట్ ఇన్సెక్యూర్ ఫెలో థర్డ్ క్లాస్ ఫెలో లీగల్ అసిస్టెన్స్ మా లీగల్ సెల్లే కొట్లాడుతూ ఉన్నది మల్లన్న కేసు అన్ని కేసు అన్నిట్లో బెయిల్ వచ్చేసింది ఒకటే కేసు మిగిలింది ఫస్ట్కు ఉన్నది అది కూడా ఏంది లొటపీస్ అన్న కేసు లొటపీస్ అంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టారు అది దాని మీద డ్రాగ్ చేసుకుంటా ఫస్ట్కు ఉన్నది ఇది ఫస్ట్కు బెయిల్ వస్తుందేమో అని ఈ కోవిడ్ సర్టిఫికేట్ మీద కోవిడ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన ల్యాబ్ మీద వేసుకో అది స్కాన్ చేస్తే ఒరిజినల్ వస్తున్నది ఆ సిస్టమ్ మీద వేసుకో మల్లన్నకేం సంబంధం ఇదే వారెంట్ మళ్ళా హైకోర్టు ఎటువంటి కేసు పెట్టినా 41 సిఆర్పిసి అలా నోటీస్ లేదు ఏం లేదు ఇప్పటికి డైరెక్ట్ వేస్తున్నారు బిడ్డ కేటీఆర్ ఇవన్నీ నేర్పిస్తున్నావు నువ్వే ఇవన్నీ నీ మీదనే ప్రయోగం చేసే రోజు కూడా వస్తుంది యాది పెట్టుకో 4 o'clock.